గత ప్రభుత్వ హయాంలో డిసైడ్ చేసిన అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఆమోదం తెలిపిన అమరావతే రాజధానిగా ఉండాలని తీర్మానం చేసింది ఏపీ బీజేపీ. దానిపై వైసీపీ నిప్పులు చెరిగింది. ఆ నిర్ణయం అందరూ బీజేపీ నేతలదా, కొందరు నేతలదా, ఒకరు ప్రత్యేక హోదా ఏమైందనొకరు, బీజేపీ కూడా టీడీపీలా 29 గ్రామాలకే కట్టుబడిందని మరొకరు విమర్శిస్తున్నారు. కన్నా చదివి వినిపించిన తీర్మానంపై వైసీపీ నేతల రెస్పాన్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర విభజన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు లోక్సభలో మాట్లాడినటువంటి మాటలకు ఏమైనా కట్టుబడి ఉన్నారా? ప్రత్యేక హోదా గురించి కట్టుబడి ఉన్నారా? పోలవరానికి సంబంధించిన కట్టుబడి ఉన్నారా? ఈరోజు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచన ఉండి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మేము మాట్లాడుతూ ఉంటే ఏకగ్రీవ తీర్మానం అంట. వీళ్ళ తీర్మానాలు చేస్తే అంత, చేయకపోతే అంత. ఆ పార్టీలో ఆరుగురు ఆరు రకాల స్టాండ్స్ ఉన్నాయి. ఈరోజు తీర్మానం అంటే ప్రజలు ఆ పార్టీని ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో తీర్మానం చేశారు తప్ప మా ఆలోచనకి మూడు ప్రాంతాల ప్రజల యొక్క మద్దతు మాకు ఉన్నది కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తాను. బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం చేయాలంటే ముందు ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు వాళ్ళ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు 109,000 కోట్లకి బడ్జెట్ చేశారో, ఆ 109,000 కోట్లు కనుక బీజేపీ కనుక ఇచ్చేస్తే కనుక వాళ్ళకి దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం కూడా వస్తుంది. ఇచ్చిన 1500 కోట్లకి మీరు ఇక్కడే ఉంచండి, పక్క తీసుకెళ్ళకూడదు, చౌకులో పెట్టకూడదు అని చెప్పి తీర్మానం చేసుకోవడానికి ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. క్యాపిటల్ని నిర్మించడానికి భారతీయ జనతా పార్టీ కనుక చిత్తశుద్ధితో కనుక వాళ్ళు కట్టుబడి ఏదైతే తిరుపతిలో నరేంద్ర మోడీ గారు చెప్పారో, ఢిల్లీని తలదాని రాజధాని నిర్మిస్తా అని చెప్పని, దానికి ఫండ్స్ కనుక ఇవ్వగలిగితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు. బీజేపీ నేతలు అంటే అధికారికంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశం కూర్చొని తీర్మానం చేసిందా, లేదా కొంతమంది బీజేపీ నేతలు కూర్చొని తీర్మానం చేశారా? బీజేపీ అభిప్రాయాన్ని తెలియజేసిన హక్కు వారికి ఉంది. బీజేపీకే కాదు, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ప్రతి అంశం మీద కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పే హక్కు వాళ్ళకు ఉంది. అయితే రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలా, ఎన్ని రాజధానులు ఉండాలా, ఏ విధంగా వికేంద్రీకరణ జరగాల అన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అంతిమం. మొన్న జీవీఎల్ నరసింహరావు గారు మాట్లాడినటువంటి మాటలు, కన్నా లక్ష్మీనారాయణ గారు మేము ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపాదన చేసినప్పుడు ఆ రోజు రాత్రి మాట్లాడినటువంటి మాటలు, మరుసటి రోజు ఆయన మాటలు మార్చినటువంటి సందర్భాలు, ఈరోజు 100,00,000 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి ఒక అమరావతి మీద పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి, రాయలసీమ ప్రాంతం ఏం కావాలి, దయచేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందులో ఉన్నటువంటి పెద్దలకు కానీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం.